నెల్లూరులో మద్యం వ్యాపారులు సిండికేట్ అయిపోయారు. మొన్న జరిగిన మద్యం షాపుల టెండర్లలోనూ అధికార పార్టీ నేతల అనుచరులు ఇతర మద్యం వ్యాపారులు కుమ్మక్కై సిండికేట్ గా ఒక్కో షాపుకు అత్యధిక టెండర్లు వేసి షాపులు దక్కించుకున్న విషయం తెలిసిందే. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కొందరే మద్యం షాపులు దక్కించుకోగా ఇతర నియోజకవర్గాల పరిధిలోనూ అధికార పార్టీ నేతలు లిక్కర్ వ్యాపారులు సిండికేట్ అయిపోయారు. వారంతా ఒకే ధరతో మద్యం బాబులను దోచుకునేందుకు సిద్ధమైపోయారు. ఇదంతా ఒక ఎత్తైతే నెల్లూరులో ఉన్న 26 బార్ల ఓనర్లైతే ఏకంగా నెల్లూరు టౌన్ బార్ అసోసియేషన్ పేరుతో ఓ సిండికేట్ గా మారి అన్ని బార్లలో ఒకే ధర నిర్ణయించేసుకున్నారు. ఎంఆర్పి ధర కంటే అత్యధికంగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు బీర్ పై 80 రూపాయలు, క్వార్టర్ మద్యం బాటిల్ పై 80 రూపాయలు, ఇక ఖరీదైన స్కాచ్ క్వార్టర్ బాటిల్ పై అయితే ఏకంగా 100 రూపాయలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్ మార్గంలో ఉన్న సింహాపురి లాడ్జ్ లో ఏర్పాటు చేసిన బార్ లో అయితే ఏకంగా పెంచి వసూలు చేస్తున్న ధరలతో ఫ్లెక్సీనే ఏర్పాటు చేసి దోచేస్తున్నారు. ఈ బార్ లో ఒక రోజుకు మద్యం 5 లక్షలకు పైగా విక్రయాలు జరుగుతాయి. వీరొక్కరే అత్యధిక ధరలకు విక్రయించగా 1.5 లక్ష పైగా వసూలు చేస్తారు. ఇలా నెలకు 45 లక్షలకు పైగా దోచేస్తున్నారు. గతంలో బార్ అండ్ రెస్టారెంట్ లో ఎంఆర్పి ధర కంటే కేవలం 20 రూపాయలు అధికంగా తీసుకునేవారు. ఇక మద్యం షాపుల్లో అయితే ఎంఆర్పి ధరలకే విక్రయించాలి. వారు కొనుగోలు చేసిన స్టాక్ కు ప్రభుత్వమే 15 నుంచి 20% ఇస్తుంది. వారికి ఇదే ఆదాయం. బార్ల ఓనర్లు మాత్రం ఈ తరహా దోపిడీకి ఈసారి తెరతీశారు. ఒక్కో బార్ లో రామారమి అధిక ధరల రూపేణ 100,000 చొప్పున లెక్క కట్టిన 26 బార్లలో 26 లక్షల చొప్పున 30 రోజులకు 7,80,00,000 వరకు ఈ సిండికేట్ దోచుకుంటుంది. ఇందులో సంబంధిత శాఖాధికారులకు నెలమామూళ్లు ముట్ట చెప్తారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు సైతం ఎవరు నోరు మెదపడం లేదు. మద్యం షాపుల వాళ్లు కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 100ల కొద్దీ షాపుల్లో ఒక్కో క్వార్టర్ పై 20 నుంచి 50 రూపాయల చొప్పున అధిక ధరలకు విక్రయించిన వీరి నెల ఆదాయం సుమారు 50 కోట్లపైనే ఉంటుందని అంచనా. ఈ సిండికేట్లను ప్రభుత్వం గాని అధికారులు గాని అరికట్టకపోతే మాత్రం మందుబాబుల జేబుకు చిల్లు పడ్డంతో పాటు కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది కూడా చాలా ఎక్స్పెక్టేషన్ చేశారు. మద్యం ప్రియులు అయితే ప్రభుత్వం వచ్చింది, కొత్త మద్యం పాలసీ వస్తుంది, ఈ మద్యంలో చాలా భారీగా రేట్లు తగ్గుతాయని చాలా మంది కూడా మద్యం ప్రియుల సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మనం చూసాము, ఇక్కడ నెల్లూరు నగరం కావచ్చు, రూరల్ కావచ్చు, నెల్లూరులో దాదాపుగా 28 బార్లకు అనుమతులు ఇచ్చారు. అలాగే షాపులు కూడా 33 షాపులకు అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా సిండికేట్ వ్యాపారం దాదాపు కోట్ల కుంభకోణానికి దోపిడీకి స్కెచ్ చేసిన పరిస్థితి. ఎక్కడ పట్టినా కూడా వీరి మీద అదనంగా 100 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే బ్రాందీ అయితే వాటి మీద కూడా 100 రూపాయలు పెంచడం జరిగింది. ప్రతి స్కాచ్ కూడా ఏదైనా మందు బాటిల్ మీద కూడా దాదాపు 100 రూపాయలు పైన. ఈ లెక్కన వేసుకుంటే ఓన్లీ వాళ్ళు పెంచిన అమౌంట్ మీద దాదాపు 1 కోట్ల రూపాయలు దోపిడీకి తెరలేపారు. నెల్లూరు బార్ అసోసియేషన్ కావచ్చు. ఈ నేపథ్యంలో చాలా మంది మద్యం ప్రియులు కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే అంశం. దాదాపుగా 1 కోట్ల రూపాయలు ఒక నెల్లూరు జిల్లాలోనే 1 కోట్ల రూపాయలకి దోపిడీకి స్కెచ్ వేశారంటే ఇది ఎంత పెద్ద స్కామ్ అని చెప్పొచ్చు. కానీ ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుందో నిద్రమత్తులో ఉందా, మామూలుగా అలవాటు పడ్డారా? ఎక్సైజ్ శాఖ అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తే డైరెక్ట్ గా వాళ్ళు షాపుల ముందే బోర్డులు పెట్టిన పరిస్థితి. మేము 1 కోట్ల రూపాయలకు మేము పాట పాడి తీసుకున్నాము, మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, పెంచకపోతే అనేది వాళ్ళ వాదన. అయితే ఇక్కడ వాళ్ళ వాదన పక్కన పెడితే ఒక రోజుకి మద్యం బాటిల్ మీద కొన్ని షాపుల మీద లెక్కేసుకుంటే 1 కోటి రూపాయలు బిజినెస్ జరుగుతుంది. 2 సంవత్సరాలు వాళ్ళకి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఓన్లీ పెన్షన్ రేట్ల మీద మద్యం స్కామ్ జరుగుతుంది అనేది మటుకు సంచలనంగా మారింది. దీనిపైన ఎక్సైజ్ శాఖ ఎట్టి పరిస్థితులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎక్కడ కూడా పోయి నూతన మద్యం పాలసీ వచ్చింది కదా, అక్కడ కనీసం మద్యం నూతన మద్యం లేదు, కొత్త మద్యం కూడా ఎక్కడ లేవు. ఈ నేపథ్యంలో ఏమి లేకుండానే ఇంత పెద్ద స్కామ్ కి తెరలేపారు. అదేమంటే తాత్కాలిక రేట్లు అని చెప్తున్నారు. తాత్కాలిక రేట్లు అయితే ఇప్పటి వరకు దాదాపు 1 కోటి రూపాయలు కూడా స్కామ్ జరిగింది అనేది కూడా బ్రాందీ షాపుల మీద వస్తున్న ఆరోపణలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలా? ఏదైతే కూడా ప్రభుత్వం చెడ్డపేరు రాకుండా ముందు ముఖ్యంగా నూతనంగా ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూడా అందరి మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డపేరు లేకుండా కూడా దీని మీద ఎవరైతే ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఉన్నారో దాని మీద ఆయన కూడా దీని మీద రివ్యూ మీటింగ్ జరపాలా, రేట్లు పెంచి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనేది మటుకు అర్థం కాని పరిస్థితి. ఇదే అట్లే కంటిన్యూ అయితే మటుకు ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. దీనిపైన పూర్తి చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు జరుగుతున్న బార్ అసోసియేషన్ ఏదైతే ఉందో గత 3 రోజుల నుంచి కూడా బార్ అసోసియేషన్ దీని మీద వాళ్ళే మొత్తం పాంప్లెట్ వేసుకొని షాపుల ముందు పెట్టిన పరిస్థితి. మనం ఎక్కడ చూసినా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదేం సార్ రేట్లు తగ్గినాయి కదా, మరి ఈ విధంగా రేట్లు ఉన్నాయని చెప్పి వచ్చిన మద్యం ప్రియులు వాళ్ళతో కొట్లాడే పరిస్థితి. మాకేం సంబంధం లేదు, ఇదంతా గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి గవర్నమెంట్ మీద పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎక్సైజ్ శాఖ పూర్తిగా విచారణ చేయించి ఇక్కడ మద్యం తగ్గించే విధంగా మద్యం ప్రియులు కోరుతున్నారు. కెమెరామెన్ కరిముల్లతో యంత్ర రిపోర్ట్ రమణారెడ్డి, నెల్లూరు.
నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. ఫోన్ 9013003459.